మేడారం రిజర్వేర్ ఉంటుంది, ఇది ధరంపూర్ కాన్స్టిట్యూన్సీలో. మేడారం రిజర్వేర్ ఉంటే ఆ రిజర్వేర్ కింద కనీసం ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు లేదు. మేడారం చెరువు ఏదైతే ఉందో దాని కింద గతం కింద చెరువు కింద ఎంత పారక ఉందో ఈరోజు కూడా గంతే పారక ఉంది తప్ప కనీసం ఒక గుంటకు కూడా అక్కడ వాటర్ ఇవ్వాలి. అదేవిధంగా మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు DIT3, DIT6 రెండు కెనాలు ఉంటాయి. రెండు కెనాల కింద దాదాపు 153,000 ఎకరాలు రెండు కెనాల కింద ఉంటుంది. DIT6, DIT3 SRST ప్రాజెక్ట్ కింద. అదేవిధంగా చెరువు కుంటల కింద దాదాపు 20,000 ఎకరాలు అంటే 170,000 ఎకరాల పైచిలకు మా నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి మాకు వాటర్ వస్తుంది. ఇవాళ మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేనేమంటానంటే ఇది మా ఆవేదన. సరే ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే కాలే, అప్పటికి వారికి రాజకీయాలు కూడా మా లెక్కనే పూర్తిగా తెలుసో తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే ప్రాజెక్టు కట్టిందే 63లో స్టార్ట్ అయింది, నీళ్ళు 83లో నీళ్ళు వచ్చినాయి. అంటే మనకు అప్పటికి మాకు కూడా చక్కగా మాకు మేము చిన్నపిల్లలం, మా దగ్గర నీళ్ళు వచ్చింది. ఇలా మా ప్రాంతం నుంచి వెళ్ళి నీళ్లు పోతాయి, మా నీళ్ళను మా జిల్లాకి వెళ్ళి ఎత్తుకుపోతారు, మా పెద్దపల్లి జిల్లాకి వెళ్ళి నీళ్ళు పోతాయి. మేము మాకు నీళ్లు రావన్నా అద్దా, మేము అడగన్నా అద్దా, తప్పకుండా అడిగే హక్కు మాకుంది, ఖచ్చితంగా అడుగుతాం. మాకు రావాల నీళ్ళు, ఎందుకంటే ఇవాళ మీరు మీ ప్రభుత్వం ఉండి మీకు అధికారం ఉండి మీరు ఎక్కడ తీసుకుపోయారు నీళ్ళు? మెదక్ జిల్లాకు తీసుకుపోయారు. మెదక్ జిల్లాకు తీసుకుపోయే రోజు అక్కడ ఎక్కడికి పోయిన నీళ్ళు? ఫస్ట్ సిద్దిపేటకి పోయినాయి, అక్కడి నుంచి గజ్వేలుకి పోయినాయి. మీరు ఆ రెండు ప్రాంతాలు ఉంటే ఆ రెండు ప్రాంతాలలో రైతులు శస్యశామలం అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతులందరూ నీళ్ళు వచ్చారు మీ దృష్ట్యా. మేమంటున్నాం మా దగ్గరికి నీళ్లు పోతూ ఉన్నాయి కాబట్టి మీరు మాకు నీళ్ళు ఇవ్వకుండా తీసుకెళ్ళినది మేము బాధపడతాం. మంత్రి నియోజకవర్గం అక్కడ కాళేశ్వరం మొదలుపెట్టి దగ్గర దగ్గర 60-80 కిలోమీటర్ల పైప్ లైన్ తీసుకొచ్చారు మంత్రిని కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి. కనీసం ఒక్క గుంటకన్నా నీళ్ళు ఇచ్చారే, కన్నా దానికన్నా ముందు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది పైప్ లైన్, దాదాపు 70% నిర్మాణం పూర్తయింది. దాన్ని కనీసం మరి దాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఉండాలిగా. దాన్ని ముట్టుకోకపోతుంది పెద్దపల్లి నియోజకవర్గాన్ని వదిలేత్తుంది, రామగుండం వదిలేత్తుంది. రామగుండం నియోజకవర్గంలో తలాబుకు సముద్రం ఉంటుంది, ఒక్క సుక్క నీళ్ళు ఇవ్వకపోతారు. అక్కడ ఇక్కడ ధర్మపురి నియోజకవర్గంలో ఇవ్వకపోతుంది. మీరు ఏడ నీళ్ళు ఇచ్చినో అది మీ విచక్షణకే మేము వదిలేస్తా ఉన్నాం. దానికి ఇంకా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడబట్టి అక్కడే ఉందే బొందరగడ్డ, ఏం గడ్డి ఇవ్వకపోతాను అక్కడికి అని చెప్పి. ఏం ఇవ్వకపోతాను అంటే మరి మీరు మీరున్నప్పుడు ఏమి ఇట్టాను వేరు అక్కడికి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఇట్టాను వేరు అక్కడికి, ఎలా దేనికోసం మేము మీరు అక్కడికి? ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ఉండి మాట్లాడాలి, మాట్లాడే పద్ధతి ఉండాలి మాట్లాడటానికి. ఇవాళ నోరుందని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే అయిపోతా? అవునా నీ ముఖ్యమంత్రి చెప్పు, మాజీ ముఖ్యమంత్రికి ఇవాళ నల్గొండలో మీటింగ్ కట్టి ఏం బిక్కాను అంటాడా? ఏం మాట్లాడుతాడా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడుతాడు చెప్పు నువ్వు? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి నీకు, నీ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఫస్ట్ నువ్వు దాన్ని మాట్లాడు మా గురించి మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడి నీ ముఖ్యమంత్రి? ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి 15 ముఖ్యమంత్రి ఉంటాడు. మేము బొందల కట్టగా చూస్తానికి